అక్కడ వస్తే పోలీసుల్ని నన్ను గోదాట్లో తోసేసి నేను ముందే చెప్పాను కదా ఇటు దూకేసేడుతున్నాం అనుకుంటున్నావా విజయసాయి రెడ్డి నాకు అర్థం కదా ఇతో గొడ్డు కాల్ చిసిరేసి వాడే చూసుకుంటాడని చెప్పి ఏదో హత్యా ప్రయత్నం చేస్తున్నారని నేను ఏదో అబద్ధం అన్నట్టు మాట్లాడాడు అందుకని ముఖ్యంగా అందుకని ఈ ప్రెస్ మీట్ ఇవాళ నన్ను వద్దనుకున్నా కూడా కట్టవలసి వస్తుంది సరే 17వ తారీఖు నన్ను అక్కడ ముందు క్లియర్ చేసేస్తాను 17వ తారీఖు రమ్మన్నారు నేను ఈరోజు ఆ ఎఫ్ఐఆర్ వ్యాష్కి కూడా ఫైల్ చేయటం ఈ పర్టికులర్ పిటిషన్ నాకు ఇచ్చిన నోటీసును కూడా మరి అందులో ప్రస్తావించి చేయటం జరిగింది ఎందుకంటే గతంలో మా ముఖ్యమంత్రి గారు కూడా హైకోర్టు సిబిఐ కోర్టుకి ఎందుకు రావట్లేదు అంటే హైకోర్టులో పెండింగ్ ఉన్నారు హైకోర్టు ఒకసారి సిబిఐ కోర్టు కాదన్న తర్వాత హైకోర్టు ఏ ఆర్డర్ ఏ స్టే ఉన్నప్పటికీ కూడా మరి ఈయన అదే కారణం చూపెట్టారు అలా 2 సంవత్సరాలు గడిపారు మరి ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఎట్టకేలకు జరిగినాయి అది జరిగి కూడా 1 నెల దాటి 2 నెలలు కూడా సగం అయిపోయినట్టుంది ఆయన కోర్టుకు రావాలా వద్దో కూడా ఇంకెవరో చెప్పలేదు చెప్తారో లేదో కూడా తెలియదు చెప్తే ఎప్పుడు చెప్తారో తెలియదు నేనేమి ఈయనకులాగా మన మీద కోర్టుకు వెళ్లాల్సి వస్తాయి ఆ మధ్యన సడన్గా ఏదో పక్కన ఉన్న కాలు బెనికిందో ఎక్సర్సైజ్ చేస్తామంటే ఇరిగిందో అని చెప్పి ఏదో వాసిందో సంథింగ్ మన మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళి షిఫ్ట్ అవుతూ వెనక్కి వచ్చారు నేనేమి అలాగా అలాంటి ఎరిబీలు ఏమి పెట్టుకోవట్లా ఎస్ కాస్త నలపడం ఉంది పరీక్షలు చేయించుకోవాలి చేయించుకుంటున్నాం అలాగే కోర్టులో కూడా వేశాం క్రాష్ కేసాం పరిస్థితుల్లో మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి మా వాళ్ళు మరి అక్కడ వాళ్ళందరి మధ్యలో ఏదైనా కరోనా వస్తే ఈ సమావేశాలకు కూడా నేను వెళ్ళలేకపోవచ్చు ఎందుకంటే నాకు ఇది ఆఖరి సమావేశాలు మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేసి మళ్ళీ నేను తిరిగి వచ్చేదాకా 3 నెలలు పట్టచ్చు ఈలోపు సమావేశాలు నాకు ఉండవు కాబట్టి ఈ ఇప్పుడు ఎన్నికైనా నా పార్లమెంట్ సభ్యత్వానికి ఇది ఆఖరి సమావేశం కాబట్టి కాబోతున్న ఆఖరి సమావేశం కాబట్టి మరి నేను చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎక్కడ కరోనా గురి కాకుండా వేర్ త్యాగం చేయకుండా చాలా బాధ్యతగా ఉండి ఈ సెషన్ ఎట్లా పోలిస్తా ఇది నా మీద ఉంది సో కాబట్టి నేను వాళ్ళకు కూడా సిఐడి అధికారులకి జయసూర్య గారట మరి డిఎస్పీ గారే నాకు నోటీస్ ఇచ్చారు వారికి నేను పంపించడం జరిగింది ఇక ముఖ్యంగా ఎవరైతే నాకు ఈ నోటీసు వెనక మూల కారకుడు అసలు కర్త కర్మ క్రియ ఎడుగురు సందిని జాన మరి ఎదురుగా అందరికీ కనిపించే సునీల్ కుమార్ కూడా వ్యక్తిగత కక్షతో మరి